హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలతో సేమ్యా ఐస్ క్రీమ్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ స్పూన్స్ సేమ్యా వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి సేమ్యా ఎక్కువ కావాలనుకునేవారు ఇంకో టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వేయించిన సేమ్యాలోకి ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను కలుపుతూ ఈ సేమ్యా ఉడికేంత వరకు కూడా ఇలా మరిగించాలి సేమ్యా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను స్వీట్ ఎక్కువ వాళ్ళయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఈ షుగర్ అంతా కరిగేంత వరకు ఇలా మరిగించుకోండి ఇలా ఒక్కసారి మరగడం స్టార్ట్ అయిందంటే ఇంకా షుగర్ కరిగిపోయిందనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారిని ఇవ్వాలి ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని అంతా రెండు టీ గ్లాసులు తీసుకొని అందులోకి పోసేసుకుందాము ఇప్పుడు వీటిపైన మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేయండి నేనైతే ఇక్కడ బిస్కెట్స్ కవర్ యూజ్ చేస్తున్నాను ఇలా కవర్ వేసుకున్న తర్వాత ఇలా రబ్బర్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ చేయండి ఇప్పుడు దీనిని చాక్తో ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఈ కట్ చేసిన పాటలోకి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ పెడుతున్నాను మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేనట్లయితే స్పూన్స్ కూడా యూజ్ చేయవచ్చు ఈ ప్లేస్లో ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎయిట్ అవర్స్ తర్వాత వీటిని తీసి ఒక హాఫ్ మినిట్ బయట ఉంచండి అప్పుడు ఈ స్టిక్స్ని పట్టుకొని ఇలా మూవ్ చేశారంటే ఐస్ ఈజీగా వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పాలతో సేమి ఐస్ క్రీమ్ ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి